హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి కిచెన్. ఈరోజు గోధుమ పిండితో ఏమాత్రం కరుకుదనం లేకుండా స్పైసీగా అండ్ టేస్టీగా బిస్కెట్స్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఒక్కసారి చేసి పెట్టుకుంటే 10-15 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. వీటిని ఇలా క్రిస్పీగా అండ్ టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి. కప్పు గోధుమ పిండికి 2 టీ స్పూన్ల బటర్ని వేసుకోండి. అయితే ఇక్కడ మనం పిండి అనేది ఎక్కువ మోతాదులో తీసుకున్నట్లయితే బటర్ని కూడా ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు ఈ బటర్ అంతా కూడా పిండికి బాగా పట్టే విధంగా కలుపుకోండి. అయితే ఇక్కడ టేస్ట్ పరంగా చూస్తే నూనె కంటే కూడా బటరే బెస్ట్ అని చెప్పొచ్చండి. చూడండి, ఈ విధంగా ముద్దల తయారైన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ మాత్రమే ఉప్పు వేయండి. ఎందుకంటే మళ్ళీ మనం బిస్కెట్స్పై వేస్తాం కాబట్టి. ఆ తర్వాత 1 టీ స్పూన్ వామును వేసి కలిపి నీళ్ళని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా పోస్తూ చపాతీ పిండి కంటే కూడా కాస్త గట్టిగా కలుపుకోండి. ఇక్కడ మనం పిండిలో వెన్నని వేసి చేయడం వల్ల మనకు స్వీట్ షాప్ స్టైల్లో చాలా బాగా టేస్టీగా వస్తాయండి. చూడండి, ఈ విధంగా గట్టిగా కలిపిన తర్వాత దీనిపై మూత పెట్టేసి 10 నిమిషాల పాటు నాననివ్వండి. 10 నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి కలిపి చపాతీల మాదిరిగా ఉండలు చేసి రౌండ్గా పెద్దగా చపాతీలా తయారు చేసుకోండి. ఇక్కడ మంచి టేస్ట్ అనేది రావడం కోసం బటర్ని వేసాం కదా. అయితే క్రిస్పీనెస్ రావడం కోసం ఎలా ఫ్రై చేయాలో కూడా ఇంపార్టెంటేనండి. ఫ్రై చేసే విధానాన్ని బట్టే మనకు క్రిస్పీనెస్ అనేది ఆధారపడి ఉంటుంది. చూడండి, ఇలా మనం రౌండ్గా మరీ పలసగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు దీనిని మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు. అంటే చిన్నగా డైమండ్ షేప్లో కానీ లేదా పెద్ద పెద్దగా కానీ కట్ చేసుకోవచ్చు. చూడండి, బిస్కెట్ చుట్టూ ఒక డిజైన్లో రావడానికి నేను ఇక్కడ కజ్జకాయల స్పూన్తో కట్ చేస్తున్నానండి. మీరు చాక్తో కానివ్వండి లేదా పిజ్జా కట్టర్తో కానీ కట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మిగతా పిండిని కూడా తయారు చేసుకోవాలి. అయితే చూడండి, రౌండ్గా చిన్న చిన్న అప్పల్లా రావడానికి ఈ విధంగా ఒక క్యాప్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఎలా చేసినా కానీ మనకు ఫ్రై చేసే విధానాన్ని బట్టి క్రిస్పీనెస్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వీటిని మీడియంగా వేడి చేసిన నూనెలో వేసుకోండి. ఫ్లేమ్ని మాత్రం తగ్గించి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించినట్లయితే త్వరగా కలర్ వచ్చి పూర్తిగా మెత్తగా వస్తాయి. కాబట్టి లో ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ 1-2 నిమిషాల పాటు కాల్చుకుంటే సరి, పూర్తిగా కరకరలాడేలా క్రిస్పీనెస్గా తయారవుతాయి. ఈ విధంగా అన్నీ వేయించిన తర్వాత మసాలా కోసం 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, అంటే ఉప్పు అనేది తక్కువగా వేసి మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మసాలా వీటన్నింటికి కూడా బాగా పట్టే విధంగా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తయారు చేస్తే మనకు బయట దొరికే వాటికంటే 100% టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం కింద డిస్క్రిప్షన్ బాక్స్ని చెక్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్ని చూడాలంటే టైటిల్ని, అంటే వీట్ ఫ్లార్ స్పైసీ బిస్కెట్స్ అని కనిపిస్తుంది కదా, దానిపై ప్రెస్ చేస్తే కింద వీడియో లింక్స్ కనిపిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మరి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.